नमस्ते इनसाइड कार्यक्रमानिकी स्वागतम तेलुगु राष्ट्रालो वेलुगुलोकु वच्चिन ताजा कथनालु इवाल्टि एपिसोड लो चूद्दाम मुंदुगा मुख्यांशालु एपीलो हाट टापिक गा मारिन विजयसाई ताजा व्याख्यलु चच्चेदाका जगन तोने उंटानन्न प्रकटनपै चर्चोपचर्चलु तमपै सुप्रींलो केसु पेट्टिन कांग्रेस पै बीजेपी पेद्दल गुर्रु एपीलो मात्रं सीएम जगन निर्णयालपै कोर्टुललो पोरु విశాఖలో స్టైరిన్ గ్యాస్ పీడితుల్ని వెంటాడుతున్న మరో భూతం బాధితులకి క్యాన్సర్ సోకవచ్చునన్న ప్రచారంతో భయం భయం నేను జీవితాంతం చనిపోయే వరకు జగంతోనే ఉంటా ఆయనతోనే కలిసి పనిచేస్తా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రెస్మీట్లో పాత్రికేయులు ప్రశ్నించకముందే ఆయనే ఆ మాట చెప్పడం వెనకాల కారణం ఏమై ఉంటుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి జగంతో ఎక్కడో తేడా కొట్టింది కనుకే ఆయన ఆ మాట చెప్పాల్సి వచ్చిందని కొందరు లాజిక్ లాగుతున్నారు ఇంతకీ విజయసాయిరెడ్డి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఇన్సైడ్ స్టోరీ చూడాల్సిందే నా జీవితాంతం ఈ చనిపోయేంత వరకు నేను జగన్ మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను చచ్చేదాకా సీఎం జగన్తోనే ఉంటానన్న విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్తో తనకి గ్యాప్ లేదన్న విజయసాయి తనంతట తానుగా ఈ వివరణ ఇచ్చుకున్న విజయసాయిరెడ్డి ఇద్దరి మధ్య ఏదో జరిగింది కాబట్టే వివరణ ఇచ్చారని చర్చ రాజకీయాలకు రంగు రుచి వాసన ఉండదు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా తెలియదు అవసరం రాజకీయాన్ని మార్చేస్తుంది అధికారం సన్నిహితుల్ని కూడా దూరం చేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆత్మగా పేరు గాంచిన కేవీపీ రామచంద్రరావు తెర వెనుక మంత్రాంగం నడిపేవారు ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆత్మగా ఉన్నారని స్వపక్షంలో అందరూ అంటుంటారు కానీ మొన్న విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలోనే కాకుండా ఇతర రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి నేను చనిపోయే వరకు జగన్తోనే ఉంటా ఆయనతోనే కలిసి పనిచేస్తా అని విజయసాయిరెడ్డి ఎందుకు వ్యాఖ్యానించారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది మీడియా సమావేశంలో ప్రశ్నల సమయంలో విలేకరులు ఆ విషయాన్ని అడగకపోయినా సాయిరెడ్డి నోటి వెంట ఆ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయనేది హాట్ టాపిక్ గా మారింది ఇటు రాజకీయ నాయకులు అటు విశ్లేషకులు విజయసాయి తాజా వ్యాఖ్యలకు అంతరార్థం ఏమై ఉంటుందా అని ఆరా తీయడంలో నిమగ్నమయ్యారు నిజానికి కష్ట నష్టాల్లోనూ రాజకీయ ఉత్తాన పతనాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి అండగా విజయసాయిరెడ్డి ఉన్నారు అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో జగన్తో పాటు ఆయన కూడా జైల్లో ఉన్నారు ఆ తర్వాత 5 ఏళ్లు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీలో అన్ని తానై వ్యవహరించారు పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను ముందుండి నడిపించారు జగన్తో నేరుగా మాట్లాడలేని నాయకులు విజయసాయిరెడ్డి ద్వారా ఆయన వద్దకు వెళ్లేవారు చివరకు 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు విజయసాయిరెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు పార్టీ సమిష్టి నిర్ణయమైనప్పటికీ గెలుపు గుర్రాలుగా నిలిచే అభ్యర్థుల్ని ఆచితూచి ఎంపిక చేశారు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని వైసీపీ వారు బహిరంగంగా చెబుతారు మిగతా నేతలు కూడా జగన్ కు చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ విజయసాయి పాత్ర మాత్రం పార్టీలో అందరికీ తెలిసిందే పైగా వైసీపీలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నేతలందరితోనూ సాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి వైసీపీతో అంతలా అనుబంధం కలిగిన ఆయన ఉన్నట్టుండి తాను పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చుకునేలా చేసిన వ్యాఖ్యలు స్వపక్షంలో అంతర్గత చర్చకు దారితీశాయి విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన తర్వాత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజున విశాఖకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ వాహనంలో విజయసాయిరెడ్డి ఎక్కి దిగిపోవడం ఆ స్థానంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని సీఎం స్వయంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు ఈ దృశ్యాలు బయటకొచ్చాయి సహజంగా ఇలాంటి దృశ్యాల్ని బయటికి రానివ్వరు కానీ అవి బయటికి రావడంతో సోషల్ మీడియాలో
విజయసాయిరెడ్డికి జగన్ కు దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత విశాఖలో జరిగిన సంఘటన సమయంలో అక్కడ వైద్య సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెళ్లాల్సిందని, అందువల్ల తానే సీఎం కారు ఎక్కి దిగానని విజయసాయిరెడ్డి వివరణిచ్చారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు ఆయన విశాఖపట్నం వెళ్లి అక్కడ మంత్రులతో పాటు ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో రాత్రివేళ నిద్ర చేశారు. ఇదిలా ఉంటే విశాఖలో 2 రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో తనకు జగన్ కి మధ్య దూరం పెరిగిందనే ప్రచారంపై విజయసాయిరెడ్డి స్పందించారు. నిజానికి ఈ అంశంపై విజయసాయిరెడ్డిని విలేకరులెవరూ వివరణ కోరలేదు. అయినా ఆయన అసందర్భంగా వ్యూహాత్మకంగా అంశాన్ని ప్రస్తావించారు. తాను చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతానని, చనిపోయే వరకు జగన్ కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. నిప్పులెందే పొగరాదు అన్నట్టుగా విజయసాయిరెడ్డిలో ఇలా కనిపించిన భావోద్వేగానికి కారణం ఏమై ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల వల్లే విజయసాయిరెడ్డి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని రాజకీయ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు. పాలిమర్ సంఘటన, అంతకుముందు విశాఖలో జరిగిన వివిధ వివాదాస్పద సంఘటనల నేపథ్యంలో విజయసాయిరెడ్డిని దూరం పెట్టారని ప్రచారం జరిగింది. అలాగే ఆయన్ను ఢిల్లీ వ్యవహారాలకే పరిమితం కావాలని సూచించినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని చెప్పేందుకు, తనకు జగన్ కు మధ్య గ్యాప్ లేదని క్లారిటీ ఇచ్చేందుకే విజయసాయిరెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యలు చేశారని వైసీపీ కీలక నేత ఒకరు ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు. నిజానికి ఢిల్లీలో విజయసాయిరెడ్డికి విస్తృత పరిచయాలున్నాయి. ఆయన పార్లమెంటరీ పార్టీ నేతతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కూడా. అంతేకాకుండా కీలక స్థాయి సంఘాల్లో కూడా ఉన్నారు. పైగా 22 మంది లోక్సభ ఎంపీలున్న పార్టీకి నేతగా ఉండటంతో సహజంగానే పరిచయాలుంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లే సమయంలో విజయసాయి లేరని ప్రచారం జరిగినప్పటికీ, ఆ పర్యటన వాయిదా తర్వాత జగన్ తో భేటీ అయిన కీలక నేతల్లో విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయనపై జరుగుతున్న ప్రచారమంతా గిట్టని వారు చేస్తున్నదేనని స్వపక్షంలో కొందరు నాయకులు వాదిస్తున్నారు. పైగా విజయసాయిరెడ్డి వైజాగ్ ఢిల్లీలో ఎక్కువగా ఉండడంతో రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలకు కేంద్రమైన తాడేపల్లిలోని సీఎం నివాసంలో ప్రత్యక్షంగా పరోక్షంగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసేవారు కూడా ఎక్కువయ్యారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి జగన్ కి కష్ట సమయంలో వెన్నంటే ఉన్న విజయసాయిరెడ్డి స్థానం యథావిధిగానే ఉందని, ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా ఒట్టి బూటకమేనని వారు చెబుతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ తతంగమంతా వైసీపీ సోషల్ మీడియాకి నేతృత్వం వహిస్తున్న విజయసాయి నాయకత్వంలోనే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సాయి రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా అదే సోషల్ మీడియా వేదికగా మారడం విచిత్రంగా విశేషంగా ఉంది. మొత్తానికి నిప్పులేందే పొగరాదంటున్న రాజకీయ వర్గాలు వైసీపీలో ఏదో జరుగుతుందన్న భావంలోకి వెళ్లాయి. అయితే ఆ పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ఏబిఎన్ ఇన్సైడ్ లో చిన్న విరామం తీసుకుందాం. లాక్డౌన్ ఆంక్షలు సడలించడం అంటే కరోనా కట్టడిని పూర్తిగా పక్కన పెట్టడం కాదు. రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ అంటే పగలు రోడ్ల మీద ఇష్టారాజ్యం తిరగమని కాదు. కరోనా ఎక్కడికి పోలేదని గుర్తించండి. పక్కలో బల్లెంలా అది మన వెంటే ఉంటుంది. కట్టు తప్పితే కరోనా కథ మొదటికొస్తుంది. మందులేని వైరస్కు ముందు జాగ్రత్తే మందు. లాక్డౌన్ నిబంధనలను పాటిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం. ఇది పరీక్షా కాలం, నియంత్రణే మార్గం. దేశమంతా ఒకటై నిలిస్తేనే కరోనాపై విజయం. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చేపట్టినా ప్రజా సంఘాల నేతలు లేదా ప్రత్యర్థి పార్టీల పెద్దలు న్యాయస్థానాల గడప తొక్కడం సర్వసాధారణం. అయితే ఈ పరిణామంపై
కొన్ని వ్యతిరేక వాదనలు మరికొన్ని సమర్థింపులు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు జీవోలకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి మాత్రం తమపై కాంగ్రెస్ వేసిన కేసులను వ్యతిరేకిస్తూ విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ కమలం పార్టీలో ఈ ద్వంద్వ వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయో, దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకే విషయంపై కమల దళం భిన్న వాదనలు చేస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం సాగిస్తోంది. సుప్రీంలో తమపై కాంగ్రెస్ పెట్టిన కేసుల్ని ఖండిస్తోంది. ఈ భిన్న ధోరణి ఏమిటని విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చ. బీజేపీ నేతలు కేంద్రం విషయంలో ఒకలా రాష్ట్రాల విషయంలో మరోలా మాట్లాడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవలి కోర్టు కేసుల్ని, వాటిపై సాగుతున్న చర్చల్ని గమనిస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. ముందుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యల సంగతిని చూద్దాం. పదే పదే ఎన్నికల్లో ఓడిపోతున్న వారు కోర్టుల ద్వారా దేశ రాజకీయాల్ని శాసించాలని ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక కారణం ఉంది. వలస కూలీల సమస్యని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రణ్దీప్ సూర్జేవాలా కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో వలస కూలీల కోసం తీసుకోవాల్సిన చర్యల్ని సూచించారు. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి పలు ప్రశ్నల్ని సంధించింది. వాటికి ప్రతిస్పందనగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ విపక్షాలు ఇతర పిటిషనర్ల తీరుని ఆక్షేపించారు. సుప్రీంకోర్టు వేదికగా కొందరు దుష్ప్రచారాలకు పూనుకుంటున్నారని అన్నారు. ఈ పరిణామం తర్వాత ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. కోర్టు తలుపు తట్టిన వారు వలస కూలీల కోసం తామేం చేశామో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో విపక్షాలు ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతున్నాయని కూడా ఆయన దుయ్యబట్టారు. ఇది కోర్టు కేసుల విషయంలో ఓ కేంద్ర మంత్రివర్యుని ఉపన్యాస సారాంశం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మందబలంతో ఇష్టారాజ్యం చలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలు కోర్టుల ముందు నిలవడం లేదు. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 65 సందర్భాల్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వెలువడ్డాయి. ఇటీవల సంచలనం సృష్టించిన రెండు కేసులు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయాలని ఆదేశిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని న్యాయస్థానం కొట్టేసింది. విద్యార్థులు తల్లిదండ్రుల ప్రాథమిక హక్కుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భంగం కలిగించేలా ఉందన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆంగ్ల మాధ్యమం తప్పనిసరని తాము తీసుకున్న నిర్ణయం హైకోర్టు ముందు నీరుగారిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ కంగు తిన్న మాట నిజం. ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ తో పాటు ఏపీ బీజేపీ నేత సుధీష్ రాంభట్ల కూడా హైకోర్టులో సవాల్ చేయడం గమనార్హం. ఇప్పుడు మరో కేసు విషయానికి వద్దాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ని రాష్ట్ర హైకోర్టు ఈ మధ్య కొట్టేసింది. ఏపీఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ పిటిషనర్ కావడం గమనార్హం. హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంగతి తెలిసిన కామినేని శ్రీనివాస్ కూడా కేవియట్ పిటిషన్ వేశారు. తమ పార్టీ హైకమాండ్ అనుమతితోనే సుప్రీంలో పిటిషన్ వేశానని ఆయన వెల్లడించారు కూడా. కీలకమైన ఈ రెండు కేసుల ద్వారా ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని అల్లాడించింది మాత్రం స్థానిక బీజేపీ నేతలే. ఇందుకు వారు ఎంచుకున్నది కూడా న్యాయ పోరాటమే. మరి ఏపీలో తాము పెడుతున్న కేసులు సక్రమమని, కేంద్రంలో విపక్షం తమపై పెట్టే కేసులు అక్రమమని వారెలా ఆరోపిస్తారు అన్నదే కొందరు లేవనెత్తుతున్న కీలక ప్రశ్న. దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కరోనా అనే విపత్తుతో దేశమంతా పోరాడుతున్న సమయంలో విపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం సమర్థనీయం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో రాజకీయ మైలేజ్ కోసమే కాంగ్రెస్ నేతలు సుప్రీంలో వలస కూలీల విషయంపై పిటిషన్ వేశారన్నది వారి గట్టి వాదన.
ఏపీ విషయానికి వస్తే ఇక్కడ అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపటినాడు ఆంధ్రప్రదేశ్ లో బలపడాలన్న దీక్షతో బీజేపీ రాష్ట్ర నేతలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తమకు అంది వచ్చే ఏ చిన్న అవకాశాన్ని ఆ పార్టీ చారవిడ్చుకోదు అన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. జగన్ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాల్ని గట్టిగా వ్యతిరేకించడం ద్వారా ప్రజల్లో తమ పలుకుబడి పెంచుకోవడం అనేది ప్రత్యర్థి పార్టీగా కమలదళం ప్రథమ బాధ్యత. ఆ విషయంలో వారు అవసరమైతే ప్రజల్లోకి వెళతారు, పనిలో పనిగా న్యాయ పోరాటం కూడా చేస్తారు. ఈ విషయంలో వారి చర్యలు సమంజసమైనవే కనుక కోర్టు కూడా అనుకూల తీర్పులు వెలువరించిందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇదండి బీజేపీ అనుసరిస్తున్న కొత్త వ్యూహాత్మక పంథ. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు మరో ముప్పు పొంచి ఉందా? అక్కడ స్టైరిన్ గ్యాస్ పీడితుల మరణాలు ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉండడం ఏ ప్రమాదాన్ని సూచిస్తోంది? గ్యాస్ లీకేజీ సమయంలో విషవాయువు పీల్చిన వారిని భవిష్యత్తులో ఏ రుగ్మత కాటేయబోతోంది? అందుకే బాధిత కుటుంబాలు ఆందోళన బాట పట్టాయా? ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్న తక్షణ బాధ్యత ఏంటి? వాచ్ ది స్టోరీ. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు దీర్ఘకాలిక శాపం. స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం. మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆందోళన తీవ్రం. ప్రాణాలకు భరోసా ఇవ్వాలంటున్న 5 గ్రామాల జనం. విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రభావితులకు క్యాన్సర్ తప్పదా అంటే అవుననే అంటున్నాయి రీసెర్చ్ సంస్థలు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన ప్రమాదకర స్టైరిన్ గ్యాస్ ని పీల్చిన వారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థ హెచ్చరించింది. మరీ ముఖ్యంగా చిన్నారులు గర్భిణీలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆ సంస్థ సూచించింది. స్టైరిన్ గ్యాస్ పీడితులకు దీర్ఘకాలం పాటు వైద్య సహాయం అవసరమని కూడా స్పష్టం చేసింది. ఈ సంస్థ హెచ్చరికలకు ఊతమిచ్చేలా గ్యాస్ పీడితుల మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ పరిణామం బాధిత కుటుంబాల్లో ఆందోళనను తీవ్రతరం చేసింది. గత నెల 7వ తేదీ తెల్లవారుజామున విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో తొలుత 12 మంది చనిపోయారు. తర్వాత ఇటీవల మరో 2 ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 14కి చేరింది. తెల్లవారుజామున గ్యాస్ లీక్ కావడంతో చాలా మంది నిద్రమత్తులోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వందల సంఖ్యలో ఆసుపత్రుల పాలయ్యారు. ఐసీయూలో చికిత్స పొందిన బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో ఉన్నవారికి 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్సకు చేరిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చిన వారికి 25,000 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సమీపాన 5 గ్రామాలలో ఉన్న 15,000 మందికి 10,000 రూపాయల వంతున ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం భారీగా సాయం ప్రకటించింది. అయినప్పటికీ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో స్టైరిన్ గ్యాస్ టెన్షన్ తగ్గకపోవడం వారిని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి లీక్ అయిన విషవాయువు ఆ కంపెనీ సమీపానున్న వెంకటాపురం, కంపరపాలెం, ఎస్సీబీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మనాభపురం గ్రామాలపై ప్రభావం చూపిందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ లీక్ ఘటన జరిగిన 4 రోజులకు, అంటే గత నెల 11న రాత్రి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పింది. ఈ మేరకు బాధితుల్లో భరోసా నింపేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు ఆ గ్రామంలో రాత్రి బస చేశారు. బాధిత గ్రామాల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చుతామని, మెడికల్ క్యాంపులు, హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తామని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఇవ్వడంతో పాటు మిగతా బాధితులకు చెప్పిన మేరకు ఎక్స్గ్రేషియా డబ్బులు వేశారు. అలాగే గ్రామాల్లోని వారికి కూడా 10,000 చొప్పున ఇచ్చారు. మొత్తానికి చాలా వేగంగానే పరిహారం చెల్లించారు.
అయినా వెంకటాపురం గ్రామస్తులలో మాత్రం ఇప్పటికీ కోపం తగ్గడలేదు. వారి ఆవేదన ఆవేశం వెనుక జరిగిన అన్యాయం, భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదం వంటివి ఉన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఐదు గ్రామాలలో ఎక్కువగా నష్టపోయిన గ్రామం ఏదైనా ఉందంటే అది వెంకటాపురం అని స్థానికులు చెప్తున్నారు. అందులోనూ అజంతా కాలనీ రోడ్డుకు ఎడమ భాగంలోని ప్రాంతం అధికంగా ప్రభావితమైందని అంటున్నారు. ఈ గ్రామంలో 4200 మంది ఉన్నారు. మిగతా 4 గ్రామాల ప్రజల మీద కూడా విషవాయువు ప్రభావం పడింది. ఈ గ్రామాల జనాభా 6300గా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. అయితే గ్యాస్ లీక్ ఘటన తరువాత మొదటి నుంచి ఆందోళనన్నీ చేస్తోన్నది ఒక్క వెంకటాపురం గ్రామస్తులే. వీరు మరీ మృతదేహాలతో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలు ఎంతమంది వచ్చినా తమ గ్రామంలోకి రాకుండా వెళ్లిపోవడం ఏంటని వెంకటాపురం గ్రామస్తులు ఆగ్రహించారు. గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉన్న వెంకటాపురంలో తప్ప మిగతా అన్ని గ్రామాల్లో వారు రాత్రి బస చేశారని వాపోయారు. తమకు ఆహారం, మంచినీళ్లు అన్నీ సమకూరుస్తామని చెప్పిన వారు మళ్లీ కనిపించలేదని ఒకసారి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని బలవంతంగా తరలించే క్రమంలో మరోసారి ఆందోళనకు దిగారు. ఇప్పుడు తమ గ్రామంపైనే గ్యాస్ ప్రభావం అధికంగా ఉందని, దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే వారి శాతం వెంకటాపురంలోనే ఎక్కువగా ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో సందట్లో సడేమియా అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను స్టైరిన్ గ్యాస్ బాధితులుగా ఆసుపత్రులలో చేర్పించి వారికి 125,000 చెప్పున చెక్కులు తీసుకున్నారట. ఇలా మరికొంతమందిని చేర్చేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపైన వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. అందరికంటే ఎక్కువగా నష్టపోయింది తమ గ్రామస్తులేనని, అలాంటప్పుడు మిగతా గ్రామాల వారితో తమను సమానంగా చూడడమేంటని వారు గళమెత్తారు. విషవాయువు ప్రభావం స్వల్పంగా ఉన్నవారికి, అధికంగా ఉన్నవారికి ఒకటే పరిహారమంటే ఎలా అని వెంకటాపురం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఖాతాలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ జమ చేసిన 50 కోట్ల రూపాయలను పర్యావరణ సంరక్షణతో పాటు బాధితులకు ఖర్చు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారని కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులు లేవు. అయితే ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఆ గ్రామాల వారికి తలెత్తే ఆరోగ్య సమస్యలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చునని, అందుకయ్యే ఖర్చుని తామే భరిస్తామని చెప్పింది. కానీ విషవాయువు పీల్చి కోలుకున్నవారు ఇటీవల అనారోగ్య సమస్యలకు గురవుతున్నా, స్టైరిన్ గ్యాస్ పీడితుల మరణాలు సంభవిస్తున్నా వారి గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం బాధిత కుటుంబాలను తీవ్రంగా కలవరపరుస్తోంది. భవిష్యత్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడం, మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. గ్యాస్ పీడితులకు దీర్ఘకాలిక రుగ్మతలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే కలవరం వారిని వెంటాడుతోంది. తమకు భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ప్రభుత్వమే వైద్యం చేయించాలని 5 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం వారి ప్రాణాలకు ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి. ఇది ఇవాల్టిన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో